Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Chiranjeevitho kalisi kotta party pettalanukunnara? Chandrababu, NTR partyni take over chesaru tappa, ayana sontanga party pettara? Adi ayanadi kaadu ani ippatiki rajakeeya pratyardhulu vimarsalu chestu untaru. Aithe Chandrababu kuda okanoka samayamlo kotta party pettalanukunnarata. ఆ విషయాలను ఎన్టీఆర్ భార్య లక్ష్మి పార్వతి చెబుతూ సంచలనం రేకెత్తించారు. 1995 ఎన్నికలకు ముందు టీడీపీని చీల్చి చంద్రబాబు కొత్త పార్టీని పెట్టాలని చూశారని ఆమె ఘాటైన ఆరోపణలు చేశారు. బాలయ్య అన్స్టాపబుల్ రియాలిటీ షోలో చంద్రబాబు ఎన్టీఆర్ వెనుపోటు ఎపిసోడ్ మీద మాట్లాడిన దానికి లక్ష్మి పార్వతి భారీ రియాక్షనే ఇచ్చారు. ఆ షోలో చంద్రబాబు చెప్పినవి అన్ని అబద్ధాలే అని మండిపడ్డారు. ఆనాడు ఎన్టీఆర్ పదవి లాక్కున్నది చంద్రబాబు, మోసం చేసింది కూడా వారే, ఇప్పుడు తప్పు తమది లేదని చెబుతున్నారని ఆమె అన్నారు. ఇక చూస్తే చంద్రబాబుకి అధికార దాహం ఎక్కువని, టీడీపీ ద్వారా గెలిచిన దాదాపు 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేశాడని, అదే విషయాన్ని ఎన్టీఆర్ నాకు తెలియజేశారని లక్ష్మి పార్వతి అన్నారు. అంతేకాదు 1995 రాజకీయ సంక్షోభం సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, దర్శకుడు దాసరి నారాయణరావు, మెగాస్టార్ చిరంజీవిని కలిశారని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వారితో కలిసి కొత్త పార్టీ పెట్టడానికి చంద్రబాబు పథక రచన చేశారని ఆమె ఆరోపణలు చేయడం విశేషం. 1995 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్పై చంద్రబాబు కుట్ర పన్నారని, టీడీపీపై ఎన్టీఆర్పై తనపైన కావాలనే తప్పుడు ప్రచారం చేశారని ఆమె అంటున్నారు. ఒక విధంగా ఎన్టీఆర్ చనిపోవడానికి కూడా చంద్రబాబే కారణమని ఆమె విమర్శించారు. ఇన్ని చేసినా చంద్రబాబు తనకేమీ తెలియదు అని రియాలిటీ షోలో పచ్చి అబద్ధాలే చెప్పారని ఆమె ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా ఈ షో హోస్ట్ చేసిన బాలయ్య కూడా అబద్ధాలు చెప్పాడని, ఆయనంటే తనకు ఇప్పటిదాకా ఉన్న అభిమానం పోయి అసహ్యం వేస్తోందని ఆమె పరిశ్రమైన పదాలే వాడారు. తన భావను రక్షించే క్రమంలో బాలయ్య కూడా ఎన్టీఆర్దే తప్పు అనడం ఏంటని ఆమె నిలదీశారు. బాలయ్య ఎన్టీఆర్ కొడుకుగా ఉండి ఎలా చేయొచ్చా అని ఆమె మండిపడ్డారు. ఈ షోలో చంద్రబాబుని రక్షించడానికి బాలయ్య ఎంత చేసినా అసలు అన్ని వాస్తవాలు సోషల్ మీడియాలోనే ఈ రోజుకి ఉన్నాయని ఆమె అనడం విశేషం. అంతేకాదు అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ చంద్రబాబు ఇద్దరూ మాట్లాడినవన్నీ అబద్ధాలని ఆమె ఒక్క ముక్కతో ఖండించి పారేశారు. తన దృష్టిలో చంద్రబాబే కాదు, బాలయ్య కూడా ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారని, ఇద్దరూ తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నారని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ వెన్నుపోటు విషయంలో ఇప్పుడు చిరంజీవిని కూడా లక్ష్మి పార్వతి తెచ్చారు. 1995 చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని భావించారా? చంద్రబాబు నిజంగా ఆయన్ని కలిశారా? అసలు తెర వెనుక ఏం జరిగింది? ఇవన్నీ కొత్త ప్రశ్నలే. మొత్తానికి అన్స్టాపబుల్ కాదు, కానీ వెన్నుపోటు మీద అన్స్టాపబుల్గా అలా కథనాలు వస్తూనే ఉన్నాయని అంటున్నారు.